అండి, ఈరోజు అయితే బాబు హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఒక 3 డేస్ అయితే అయ్యింది. ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ బాబు వెళ్ళేటప్పుడు వాళ్ళ తాతయ్యతో చెప్పి వెళ్తున్నాడు. బాబుకి బాగా అలవాటు వాళ్ళ తాతయ్య దత్తా దత్తా అని అంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళ తాతయ్యకి ముద్దు పెట్టేసి ఇంక వెళ్ళిపోయాడు బాబు. వాళ్ళ డాడీ అయితే హాస్టల్లో దింపేస్తాకి తీసుకెళ్తున్నారు. ఇంకా నేను బాబు వెళ్ళిన తర్వాత ఇంకా శ్రావణ మాసం మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా పండగ పనులు అయితే చేసుకుంటున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఇంకా బయట ఇంటి పని మొత్తం ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటానండి. పనమ్మాయి అయితే ప్రస్తుతానికైతే లేదు. ఇదివరకు అత్తయ్య గారు ఉన్నప్పుడైతే ఉండేది. ఈ కరోనా టైము వచ్చినప్పుడు కరోనా వెళ్ళిన తర్వాత ఇంక అప్పటి నుంచి పెట్టించుకోలేదు. ఇక్కడ మాకు బాగా డిమాండ్, 3,000 ఇచ్చినా సరే మీకు ఒక పూట పనికి కూడా రారు. చాలా ఎక్కువగా ఉందండి డిమాండ్ ఇక్కడ మాకు మీ ఉన్న ఏరియాలో. ఇంకా బయట మొక్కలు అవన్నీ చూపిస్తాను మీకు. ఇంటి పని ఎలా చేసుకుంటాను, ఈ పండగ పనులు ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీకు మొత్తం షేర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ మందార మొక్క అయితే మొన్న వర్షాకాలం ముందే కొట్టేశాను, మొత్తం పురుగు పట్టిందని. ఇంకా అదంతా మళ్ళీ కొత్తగా చిగురొచ్చి వర్షాకాలం, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పువ్వులు అయితే ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి. మొన్నటిదాకా దేవుడికి పువ్వులు కూడా ఉండేవి కాదు, ఇప్పుడే మొదటిసారిగా ఇన్ని పువ్వులు అయితే పూస్తున్నాయి. ఇప్పుడు దేవుడికి దీపారాధన చేసేసుకున్న తర్వాత, ముందు మనం పండగ పనులు మొదలు పెట్టుకున్నప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా రోజుకు ఒక గది చొప్పున శుభ్రంగా నీట్గా ఆ గదిలో ఉన్న అన్ని సామానం సర్దేసుకున్న తర్వాత ఇంకో గది సామానం సర్దుకోవచ్చు. అలా అయితే మీకు పని ఈజీగా అవుతుంది. మొత్తం అంతా ఒకసారి తులపాలంటే చాలా కష్టము. ఎవరైనా చేతి కింద మనిషి ఉంటే పర్వాలేదు, మనిషి లేకపోతే కనుక మీరు ఇంటి పని అంతా చిక్క తాయితీగా రోజుకు ఒక గచ్చొప్పున ఆ గదిలో ఉన్న కిటికీలు షెల్ఫ్లు అవన్నీ దులిపేసుకుంటూ సింపుల్గా మీరు పండగ పని అనేది చేసుకోవచ్చు. ఓ కంగారు పడకుండా నేను ఏ విధంగా పని చేసుకుంటానని చూపిస్తాను. ముందు ఇంటి పని అంతా చేసేసుకున్న తర్వాత ఈ పండగ పనులు కొంచెం వంట అది అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఈ పని అనేది మొదలు పెట్టుకుంటాను. మనం భోజనాలు అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే ఒక గది అయిపోతుంది సాయంత్రం 4-5 ఇంటికల్లా. ఇంకా ఇంట్లో నిత్య పూజ దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా బయట మాకు ఎప్పుడు డైలీ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా వస్తాయండి. కూరగాయల రేట్లు కూడా మనకి బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నేను తీసుకున్న కూరగాయలకి 300 అయినాయి. ఇంకా అన్నీ 1/4 కిలో 1/4 కిలో చెప్పిన అన్ని రకాల కూరగాయలు ఇలా తీసుకున్నాను. ఈ ములక్కాయలను మనం కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి. అలాగే కొత్తిమీరని పేపర్లో పెట్టేసి బాక్స్లో పెట్టుకున్నా సరే మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు మనకు పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి, ఎక్కువగా నాన్ వెజ్ కాకుండా. ఇంకా సాటర్డే మాల్ అని ఇంట్లో మాకు నాన్ వెజ్ తినరు. ఇంకా సాంబార్ కాసి బెండకాయ ఫ్రై చేశాను, వంకాయ పచ్చడి చేశాను. ఇంకా బెండకాయ అంటే పాపకి చాలా ఇష్టం. బాబు ఇంకా లేడు కాబట్టి ఇంకా మేము 4 రోజు వంట అయితే ఇంకా రోజు చేసుకుంటున్నాము. ఏదైనా ఇష్టంగా తినేవాడు బాబు, తినేవాడు ఇష్టంగానే. ఇంకా వంకాయ పచ్చడి అంటే ఈ రోటి పచ్చడిలు అంటే ఈయనకి చాలా ఇష్టం. అందుకని డైలీ సాటర్డే ఫ్రైడే అలాంటప్పుడు ఏదైనా పచ్చడి కంపల్సరీగా ఉండాలి. ఇంకా మావయ్య గారు అయితే అరిటాకు లేనిదే భోజనం చేయరు. సాటర్డే ప్రతి శనివారం మాకు మా కాలనీ చివర అరటి చెట్టు ఉంటుంది, అక్కడ అరిటాకు తెచ్చుకుంటారు. ఇంకా ఈ అరిటాకులో అయితేనే భోజనం చేస్తారు ప్రతి శనివారంని. ఇంకా నేనైతే పండగ పనులు మొదలు పెట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో ఈ వర్షం కూడా వస్తుంది. ఓ పక్క ఈ పనులు, ఓ పక్కన ఆ పనులు అవ్వాలంటే చాలా కష్టం. ఇంకా ఇంట్లో దులుపుకుందామని ఇంకా 1-2 గదులు అయితే అయిపోయినాయి. ఇంకా హాల్ దులుపుదామని వాళ్ళు మొదలు పెట్టాను. ఇంకా రోజు నాకు ఎంత ఖాళీ ఉంటే 2-3 అవర్స్, ఆ 3 అవర్స్లో మెస్సులు దులుపుకుంటాం, తలుపులు దులుపుకుంటాం, మనం భోజులు అవన్నీ. మనం ఇల్లు దులుపుకునేటప్పుడు ఏ చీపిరి పడితే ఆ చీపిరి పెట్టకుండా ఒకటే మంచిది పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి మచ్చలు పడిపోతే ఆ సీలింగ్ మీద మనకి ఆ మచ్చలు అనేది పోవు. అందుకని మనం ఇల్లు దులుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి చీపిరిని శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు సీలింగ్ అది దులుపుకోవాలి. లేకపోతే అట్లకి మచ్చలు పడిపోతే చాలా కష్టం, మళ్ళీ మనకి చాలా డస్ట్ బాగా కనబడుతుంది. ఈ విధంగా అయితే నేను మెస్సలు అయితే మనకి బ్రష్ ఉంటుంది కదా, పెయింటింగ్ బ్రష్, ఆ బ్రష్తో ఆ మెస్సలన్నీ దులుపుకుంటే కనుక మీరు దోమల మెస్సలు అవి ఉంటాయి కదా ఎదురుకుండా గుమ్మానికి, అవి చాలా బాగా దుమ్ము అనేది వచ్చేస్తుంది చాలా ఈజీగా.
మేము దాంతోనే దులుపుతాను, మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. ముందు ఒకసారి మొత్తం చుట్టూ ఉన్న బూజంతా దులిపేసుకున్న తర్వాత ముందు మనం కిటికీలు అవన్నీ మనకి బ్రష్ ఉందని చెప్పాను కదా పెయింటింగ్ బ్రష్, ఆ బ్రష్తో మీరు మెస్సులన్నీ దులిపేసుకొని తర్వాత ఏదైనా ఒక పాత క్లాత్తో మొత్తం ఆ ఊసలు అవన్నీ కొట్టేసి నీట్గా తడి క్లాత్ పెట్టి తుడిసేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి కిటికీలు అవన్నీ. ఈ విధంగానే మొత్తం ఏ గది దులిపినప్పుడు ముందుగా ఆ గదిలో పైన బూజులు దులిపేసి కింద మీరు మెస్సులన్నీ దులుపుకున్న తర్వాత ఈ కింద కబోర్డ్స్లో అవన్నీ సర్దుకుంటే చాలా ఈజీగా పని అనేది అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఇంకా పండగ పనులు అయితే మొదలు పెట్టుకున్నానండి. కొంచెం ఖాళీ ఉండట్లేదు, ఇంకా వీడియో చాలామంది చూడడం మానేశారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఒకళ్ళని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. అత్తయ్య గారు ఉన్నప్పుడైతే పనమ్మాయి ఉండేదండి, తర్వాత ఇంకా ఈ కరోనా రావడము అది ఇంకా పని మనిషిని మానిపించేసాము. అప్పటి నుంచి ఇంకా మధ్యలో ఒకటి రెండు సార్లు ఒక అమ్మాయి చేసింది కానీ ఇంకా సరిగ్గా రావట్లేదని మానిపించేసాము. ఇంక ఇంటి పని మొత్తం నేనే చేసుకుంటాను, ముందు పిల్లల్ని స్కూల్కి పంపేసి తర్వాత తాయితీయగా ఇంట్లో పనంతా చేసుకుంటాను. అలాగే పండగ పనులు పండగకి దులుపుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా అన్నీ నేనే ఒక్కదాన్నే చేసుకుంటాను. కబోర్డ్స్ అవి సర్దుకోవడము అవన్నీ మొత్తం ఇంటి పని, ఇంకా యూట్యూబ్ పని. యూట్యూబ్ అంటే నాకు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఒక రెండు గంటల దగ్గర నుంచి ఇంక ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ చెప్పడము అవన్నీ ఇంకా రెండు మూడు గంటల నుంచి పెట్టు అది పనంతా చూసుకుంటాను. తర్వాత ఒక ఐదు గంటలకి అలా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూడడం మానేశారు, వీడియోస్ చూడండి, మీకు ఉపయోగపడే వీడియోలు చేయగలుగుతున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో చెప్తే దాన్ని బట్టి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. నా వల్ల ఇంకో నలుగురికి ఉపయోగపడుతుందని ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా చాలామంది వీడియో అయితే చూడడం మానేశారు, ఒకసారి మొత్తం అందరూ ప్లీజ్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి వీడియోకి లైక్ చేయండి. ఇంకా పండగ పనులు అయితే ఇలాగే చేసుకుంటానండి. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా అసలు ఖాళీ ఉండదు. ఈ శ్రావణ మాసంలో మనం బయట కుంకుమ పూజలని అలాగే అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళడము, ఏదో ఒక పుణ్య కార్యక్రమాలు, హోమాలు ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ముందే మన ఇంటిని శుభ్రంగా చేసుకుంటే మనకి మంచిది. ఇంకా ప్రతి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇంకా అందరికీ ఆడవారికి పండగే కాబట్టి ముందుగా ఇంటి పని ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటే కనుక ఎలాంటి పూజా కార్యక్రమాలన్నా మనం చేసుకోవచ్చు ఈజీగాని. ఇంకా బయట సీలింగు, ఈ ఇల్లు మొత్తం హాల్ మొత్తం అయిపోయింది. ఇంకా కిచెను, దేవుడి గది రెండు ఉన్నాయండి. ఇంకా అవి కూడా సర్దేసుకుంటాను జాయి కానీ ఒక్కొక్కటిని. ఈ విధంగా అయితే నా పండగ పనులు అయితే వీడియో చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.